కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందజేయడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు బలపడుచు వినడానికి ఆసక్తి కలిగి టీవీ ముందు మీరు కూర్చున్నారని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం అందించడానికి మా స్థానిక సంఘ కాపరి పశ్చి సంతోష్ అబ్రహం గారు సిద్ధంగా ఉన్నారు. కనుక దానికన్నా ముందుగా వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తము లూకా సువార్త 1:10 ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. మరొకసారి, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. ఈ వాక్యం దేవుని దీవించిన వాక్య. దేవునికి స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ప్రభు కృపను బట్టి గత 82 ఎపిసోడ్లో దేవుని వాక్యం బోధించడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఈ 83 ఎపిసోడ్లోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత ఎపిసోడ్లో మనం మత్తయి సువార్త మరియు మార్కు సువార్తలోంచి ధ్యానాలు లేకపోతే కొన్ని వచనాలు, ప్రాముఖ్యమైన వచనాలు, అవి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. ఈ దినము నుంచి మనం కొన్ని దినముల పాటు లూకా సువార్తలో మనం కొన్ని ధ్యానాలలోకి వెళ్ళబోతున్నాం. అనగా ఈ కార్యక్రమాలు ఆరంభించి 82 వారాలకు పైగా అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో జరిగిన విషయం ఏంటంటే, పాత నిబంధనలో గిదియోను గురించి ఒక 4-5 సందేశాలు, తర్వాత జనరల్గా ఒక 4-5 సందేశాలు, తర్వాత మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం నుంచి 12 సందేశాలు అందించి, తర్వాత ఇక పాత నిబంధన పక్కన పెట్టేసి కొత్త నిబంధన అనగా మత్తయి సువార్త మార్కు సువార్తల ధ్యానాలు ముగించుకోవడానికి ప్రభు సాయం చేశాడు. ఈ కార్యక్రమాలను చూడడానికి మీరు మీ మిత్రులను లేకపోతే మీ బంధుమిత్రాదులను, మీ స్నేహితులను లేకపోతే మీ సంఘ సభ్యులను వారిని పరిచయం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం చివర రోల్ అయ్యేటువంటి నంబర్కి మీరు మాతో ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమాన్ని గురించి ఎక్కువ విశేషాలు తెలుసుకోవాలన్నా లేదంటే ఇందులో చెప్పబడిన వాక్య భాగాల గురించి ఎక్కువ వివరణ కావాలన్నా కానీ మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. ఈ దినము మన ధ్యానము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లూకా సువార్త 1:10. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. ధూపము వేస్తున్న సమయములో జన సమూహమంతా బయట ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన టాపిక్ ధూపము పైకి లేస్తే అనేటువంటి టాపిక్. అనగా ధూపము పైకి లేస్తున్న సందర్భం, ధూపము అనగా పొగ అని అర్థం. అలాగని ఎందుకు ధూపము దేవాలయం నుంచి పైకి లేచింది అనేటువంటి పాత నిబంధన విషయాల్లోకి వెళ్ళే సమయం లేదు మనకు. పొగ పైకి లేస్తుంది. సాధారణంగా ప్రతి వస్తువు పైనకి విసిరివేయబడింది, కిందకు వస్తుంది, అది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి. కానీ పొగ ఘన పదార్థాల కన్నా లేదా ఆ వాయు పదార్థం తేలిగ్గా ఉంది కాబట్టి పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేటువంటి శాస్త్రీయ వివరణలోకి మనం వెళ్ళలేదు. మనం ఆలోచించబోతున్న సందర్భాలు 3 సందర్భాలు మీకు గుర్తు చేస్తాను. ఆ 3 సందర్భాల్లో మొట్టమొదటి సందర్భమే మనం చదువుకున్నాం. ఆ మొట్టమొదటి సందర్భంలో జరిగింది ఏంటి అంటే, ధూపం వేస్తున్న సమయంలో ఎవరు వేస్తున్నారు అని మనం ఆలోచిస్తే ప్రధాన యాజకుడైనటువంటి జకర్యా గారు ధూపం వేస్తున్నారు. ప్రధాన యాజకుడైనటువంటి జకర్యా గారు ఎలిజబెత్ దంపతులని ముందు వచనాల్లో రాయబడింది. ఆయన ఒక్కడు దేవాలయంలోకి వెళ్ళి తెర అవతలకు వెళ్ళి ధూపాన్ని వేస్తున్నాడు. ఆ వేస్తున్న ధూపము ఆ ప్రత్యక్ష గుడారం మీదుగా అలా పైకి వెళుతూ ఉండడాన్ని లేకపోతే ఆ దేవాలయం మీదుగా పైకి వెళుతూ ఉండడాన్ని మనం చూడగలం. ఇలా ధూపము పైకి వేస్తున్న సమయంలో లేకపోతే పైకి వెళుతున్నటువంటి సందర్భంలో జనసమూహము చేసినటువంటి మాట ఏంటంటే, వారు చేసిన పని ఏంటంటే, జనసమూహము వెలుపల ఉండి అనగా దేవాలయానికి వెలుపల ఉన్నారని కాదు, వాళ్ళు బయట ఉండి తెరకు వెలుపల ఉండి వారు ఆవరణములో కూర్చొని అవుట్ కోర్ట్లో కూర్చొని వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు లేకపోతే కాలక్షేపం కోసం మాట్లాడుకుంటున్నారు అని కాదు, కానీ వారు ప్రార్థన చేస్తున్నారు అని రాయబడింది. లోపల యాజకుడు ధూపం వేస్తున్నాడు, వెలుపల జనులు ప్రార్థన చేస్తున్నారు. చూడండి ఎంత గొప్ప సంగతో. అనగా పరిచర్య అంటే ఒక్క సేవకుడు మాత్రం చేయాల్సింది కాదు,
పరిచర్య అంటే సేవకుడు, విశ్వాసులు అనబడిన వాళ్ళు, సేవకుడు మరియు సంఘ సభ్యులు కలిసి చేయాల్సిన పని. ఇది కేవలము ఇంతకాలము సేవకుడు ఒక్కడే చేసుకుంటూ, కమిటీ ఒక్కటే, సంఘ పెద్దలు ఒక్కరే చేసుకుంటూ, సువార్తికులు అనబడిన వాళ్ళు ఒక్కరే చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి అభివృద్ధి చెందడం. కానీ వీరిరువురు కలిసి పనిచేస్తే, అనగా లేమెన్, లేకపోతే లీడర్సు లేమెన్, లేకపోతే నాయకులు మరియు వాళ్ళని అనుసరించేటువంటి వాళ్ళు, కాపరులు మరియు సంఘ సభ్యులు కలిసి పనిచేసినప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైనా ఒకరు పనిచేస్తే కాదు, అందరూ కలిసి పనిచేయాలి. సంఘము ఒక శరీరంగా పోల్చబడింది. ఈ శరీరములో అన్ని అవయవాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయంలో, ధూపం వేస్తున్న సమయంలో జన సమూహం అంతా ఈ ధూపాన్ని చూస్తూ కూర్చోలేదు. ధూపం పైకి వెళ్ళినా లేదా ఎటు వెళ్ళినా కానీ అది అనవసరమైన విషయం. కానీ తాను ధూప వేదిక నుంచి ధూపం వేసి వెలుపలకి వస్తాడు, వెలుపలకు వచ్చి దైవికమైన సందేశం కోసం లేదా దైవికమైన సందేశం ఇవ్వడానికి దైవజనుడు వస్తున్నాడని భావించి వాళ్ళు అవతల ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారు, నిరీక్షిస్తూ ప్రార్థిస్తున్నారు. మనం కూడా మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే, దైవస్వరం వినాలంటే అలాగ అనేక దినాలుగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నారు అని ఎక్కడుందండి అని మీరు అడగవచ్చు. ఎక్కడా లేదు. మనం అలా అనడానికి కారణం ఏంటి అంటే, మత్తయి సువార్తకు ముందు, అనగా పాత నిబంధనలో మలాఖీ గ్రంథము చివరి గ్రంథం, అనగా మలాఖీ గ్రంథానికి ఈ మత్తయి సువార్త లేకపోతే ఈ సువార్తల ఆరంభానికి మధ్యలో సుమారు 400 సంవత్సరాల కాలం నిశ్శబ్దపు కాలం, లేకపోతే నిశ్శబ్ద సైలెంట్ ఇయర్స్ ఉన్నాయి. ఈ నిశ్శబ్ద కాలములో దైవస్వరము ఎవరు వినలేదు, దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు. 400 సంవత్సరాల తర్వాత 400 సంవత్సరాల మౌనాన్ని ఛేదించి దేవుడు తన స్వరాన్ని తన ప్రజలకు వినిపిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు తన ప్రజలతో మాట్లాడాలని ఆశిస్తాడు, కానీ దేవుని ప్రజలు ఎప్పుడు దానికి తగిన విధంగా సిద్ధపడి ఉండరు. అది పెద్ద సమస్య. దేవుడు మాట్లాడడానికి సిద్ధమే, కానీ నువ్వు వినడానికి సిద్ధమా? ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయనటువంటి కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటున్నారు. దేవుని సేవకుడే మాట్లాడేది, కానీ దేవుని సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనే సంగతిని మీరు మర్చిపోవద్దు. అందుకనే మొదటి తెసలోనిక పత్రిక 2:13 రాయబడిన మాట, పౌలు గారు తెసలోనిక సంఘ విశ్వాసుల్ని పొగుడుతూ లేదా గణపరుస్తూ చెప్పిన మాట ఏంటంటే, మేము దేవుని వాక్యము బోధించినప్పుడు మీరు దాన్ని మనుషుల వాక్యం అని ఎంచక అది దేవుని వాక్యము అని ఎంచారు, భావించారు. మేము బోధించాం అయినప్పటికీ దేవుని వాక్యమని మీరు భావించారు. దేవుని సేవకులంగా ఆదివారం మేము బోధిస్తున్నాం, దేవుని సేవకులుగా సంఘ కాపరులు మీ సంఘాల్లో బోధిస్తున్నారు. మీరు దాన్ని వారి మాట అని కాకుండా దేవుని మాటగా భావించాల్సిందిగా కోరుతున్నాం. అలా భావించినప్పుడు ఆ మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్న మాట, ధూపము పైకి వెళ్తే ఏం జరుగుతుంది? అందుకనే సండే స్కూల్ ప్రాయంలో లేకపోతే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము ఒక పాట నేర్చుకున్నాం. దాని అర్థం ఏంటంటే, ఆ పాట ఎలా ఉంటుంది, స్తుతి ఆరాధన పైకెళ్ళును, ఆశీస్సు చూడు కిందికి వచ్చును అని. ఎప్పుడైతే స్తుతి ఆరాధన అనేవి పైకి వెళ్తాయో అప్పుడు ఆశీస్సులు అనేటువంటి లేకపోతే దీవెనలు అనేవి కిందకి వస్తాయి అని దీని యొక్క అర్థం. హిందీలో కూడా ఈ పాట ఉంది, సరే వాటి అన్నింటిలో వెళ్ళలేదు. కానీ అనగా ఒక మానవుడు భూమి మీద ఉన్న నరుడు ఇక్కడి నుంచి ఏదైనా పైకి పంపితే పైనుంచి ఏదైనా కిందకి రాగలదు. అనగా దీని అర్థం ఏంటంటే, భూలోకములో నుంచి భక్తుడు ఏదైనా చేస్తే పరలోకములో నుంచి మరొక లోకంలోంచి బ్యూలాలోకంలోంచి భగవంతుడు ఏదైనా ఖచ్చితంగా చేస్తాడు. అనగా మనం చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడు, మనము చేస్తేనే ఆయన చేస్తాడా అని మీరు అడగవచ్చు. మనము చేయకపోయినా కొన్నిసార్లు ఆయన చేయగలడు. అలాగనే మనం ఏం చేయకుండా మనం నిశ్శబ్దంగా ఊరక కూర్చోడానికి వీల్లేదు. ఒక పాటలో ఉంది, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు అని. అంటే దాని అర్థం మనం ప్రార్థన స్తుతి ఆరాధన చెయ్యొద్దని కాదు నా మాటల ఉద్దేశం. ఇవన్నీ మంచిదే, కానీ ఇవి పైకి వెళ్తే పరమునకు వినబడాలి నీ కంఠస్వరం. యెషయా గ్రంథం 58 రాయబడింది. అలా పైకి వెళ్ళింది అనుకోండి, ఆ పైన
అనగా మొదటి ఆకాశం కాదు, రెండో ఆకాశం కాదు, మూడో ఆకాశం అనగా పరదేశంలోనికి నీ ప్రార్థన, అనగా పరలోకములోకి నీ ప్రార్థన వెళ్ళినప్పుడు పరలోకము దానికి ప్రతిఫలంగా ఆశీర్వాదపు జల్లులు, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ కురిపిస్తుంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భూలోకము నుంచి ఏదైనా జరిగితే దాని స్పందనగా స్వర్గం కూడా ఏదో చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నట్టు ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమ వీక్షకులారా, ప్రేక్షకులారా, శ్రోతలారా, మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఏదైనా పరలోకం పంపగలిగితే ఆ పరలోకం నుంచి ఏదైనా దేవుడు పంపగలడు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సరే, మొట్టమొదటి విషయము, ధూపము పైకి వేస్తున్న సమయంలో 11వ వచనంలో రాయబడింది. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 11వ వచనం, లూకా 1:11. చాలండి. అప్పుడు యెహోవా దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడ్డాడు అని నా తర్జుమాలో రాయబడింది. అప్పుడు దూత, ఎప్పుడు ఎప్పుడు అని ఆలోచిస్తే ధూపము వేసినప్పుడు. మనకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఆయన, ఇటలీ పటాలానికి సంబంధించిన వ్యక్తి, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. అలాగే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకము తన ప్రతినిధిని పంపి ప్రతినిధి యొక్క సాన్నిధ్యములో కొన్ని మాటలు, కొన్ని లేకపోతే ఒక సందేశాన్ని తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఆలోచిస్తున్న విషయం, ధూపము పైకి వెళ్తే ఏం జరుగుతుంది, పొగ పైకి వెళ్తే ఏం జరుగుతుంది అనగా ప్రార్థనా ధూపం, స్తుతి ధూపం, లేకపోతే ఆరాధనా ధూపం పైకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి విషయము, దేవుని దూత యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. ఇలాగనే ప్రతిసారి ధూపం వేసినప్పుడు దేవుని దూతలు కనిపించాలని, దిగాలని ఆశించవద్దు. దేవుని దూతలను చూడాలనుకోవడం కాదు మన ఉద్దేశం, దైవిక దర్శనం పొందుకోవడమే మన యొక్క ఉద్దేశం. దేవుని దూతలు కనిపిస్తే కనిపించారు, లేకపోతే లేదు. నెల్లూరులో కూడా కొన్ని సంవత్సరాల క్రితం, లేకపోతే కొన్ని నెలల క్రితం దేవదూతలు కనిపించారు, తిరిగారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇవి ఎంతవరకు వాస్తవాలో ఏంటో ఆ విశ్లేషణలోకి, వివరాల్లోకి మనం వెళ్ళలేదు. కానీ నువ్వు ప్రార్థిస్తే ప్రార్థించిన చోటల్లా దేవుడు తన ప్రతినిధుల్ని, భక్తుల్ని పంపించినట్టుగా చూస్తున్నాం, లేదంటే ప్రార్థించిన చోటల్లా దైవ కార్యము, దైవ దర్శనం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి విషయం, ధూపము పైకి వెళ్తే జరిగేటువంటి పని దేవుని దూత యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఆదికాండము 8:21. ఆదికాండము 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా అతను సమస్త జీవులను సంహరింపను. చాలండి. రెండోది, ఎప్పుడైతే ధూపం పైకి వెళ్తుందో, అది మనం చదువుకుంది, అదే దేవాలయంలోంచి ధూపం పైకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు దేవాలయంలోంచి కాదు, ఓడ వెలుపలకు వచ్చినట్టు ప్రజలు, ఆ 8 మంది లేకపోతే ఆ ప్రజలు, దేవుడి చేత విమోచించబడాలని నిర్ణయించబడిన ప్రజలు 1 సంవత్సరం రోజులకు పైగా ఓడలో ఉండి బయటికి వచ్చినప్పుడు జరిగిన విషయం. బయటకు వచ్చినప్పుడు దాని అంతటదే జరిగిన విషయం కాదు, వీరు ప్రభువుకి కృతజ్ఞత చెల్లించాలి అనేటువంటి చక్కటి ఉద్దేశంతో, ఇంతకాలం మమ్మల్ని కాపాడాడే, ఓడలో ఉంచాడే, భద్రపరిచాడే అని కృతజ్ఞత కలిగినటువంటి ప్రజలు వాళ్ళు. భూమి మీద 100,000,000 మంది జనసమూహం ఉన్నారు అప్పుడు, కానీ జల ప్రళయం తర్వాత వాళ్ళకి తెలుసు వీళ్ళందరూ చనిపోయారని. వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఈ కుటుంబ సభ్యులు మాత్రమే భూమి మీదకు దిగి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. భూమి మీద కంటే పరలోకం నుంచి అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. అరారాతు పర్వతాల్లో ఉండిపోయినా, నిలిచిపోయినా, చిక్కిపోయినటువంటి ఓడ నుంచి ఈ ప్రజలు దిగి వచ్చారని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఓడ మొదట మైదానంలో ఉంది, తర్వాత జలప్రళయం తర్వాత పర్వతం మీద ఉండిపోయింది. ఈ ప్రజలు ఆ ఓడలోనే శాశ్వతంగా ఉండలేదు, ఈ ప్రజలు ఆ పర్వతం మీదే శాశ్వతంగా ఉండలేదు, వాళ్ళు కిందకి దిగి వచ్చారు. కిందకి దిగి రావడానికి కారణం ఏంటంటే దేవుడే వారిని దిగి రమ్మన్నాడు. ఆ సంకుచితమైనటువంటి ప్రపంచంలో నుంచి సువిశాలమైన ప్రపంచంలోకి దేవుడు రమ్మని వారిని పిలిచాడు. నిన్ను నన్ను కూడా నీ నారో మైండెడ్నెస్ నుంచి నీ బ్రాడ్ మైండెడ్నెస్కి, నీ ఇరుకైనటువంటి ఆలోచన విధానము నుంచి విశాలమైన ఆలోచన విధానంలోకి రమ్మని దేవుడు పిలుస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, రెండవదిగా ధూపం పైకి లేస్తే జరిగేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ధూపం పైకి లేచిందనుకో దేవుడు నిబంధన చేస్తున్నాడు. దేవుడు నిబంధన చేశాడు.
నేను ఇక మీదట వారిని సంహరింపను, నేను ఇక మీదట నాశనం చేయను. భూమి ఉన్నతకాలం, ఆదికాలం 8:22 మీరు వచనంలో చదివితే, భూమి ఉన్నతకాలము లేకపోతే కాలాలు, 4 కాలాలు లేకపోతే వసంతాలు లేకపోతే ఋతువులు ఉంటాయి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు తీసుకున్నటువంటి తీర్మానం, ఆ తీర్మానం దేవుడు మనుషులతో చెప్పలేదు, కానీ ఆ తీర్మానము దేవుని మనసులో ఉన్న తీర్మానము, ఆ ఆదికాండము రాసినటువంటి మోషే గారికి బయలుపరచబడింది. దేవుడి మనసులో ఆలోచన వ్రాయడం నిమిత్తమై దేవుడు మోషేకు తెలియజేశాడు అనే సంగతిని మనం అర్థం చేసుకుంటున్నాం. రెండవది, దేవుడు నిబంధన చేస్తాడు. దేవుడు ఆదాముతో నిబంధన చేశాడా? చేశాడు. తర్వాత ఇలా భక్తులందరితో ఆయన నిబంధన చేస్తున్నాడు. నిబంధన చేయడం అంటే ఒక ఒప్పందం, ఒక ఒడంబడిక, ఒక కొమనెంట్ చేశాడు. ఆ నిబంధనలో భాగంగా ఇలాగా మనం చూసినట్టయితే, ఆదాము తర్వాత ఆయన నోవహుతో నిబంధన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే రాయబడింది హోషియా గ్రంథం 7:7 అనుకుంటాను, ఆదాము నిబంధనను ఉల్లంఘించాడు లేకపోతే అతిక్రమించాడు అని రాయబడింది. సరే, ఆదాముతో నిబంధన చేయబడింది, వాటిలోకి వెళ్ళలేదు. రెండవదిగా మనం ఆలోచిస్తున్న విషయము, ఆయన నోవహుతో ఆయన కుటుంబంతో ఒక నిబంధన చేస్తాడు. ఇక మీదట నేను మిమ్మల్ని నాశనము చేయను అని చెప్పాడు. ఎంత చక్కటి నిబంధన, అర్థం చేసుకోండి. అనగా ధూపము పైకి లేచినప్పుడు, అప్పటిదాకా నోవకు ఒక నిబంధన లేదు, అప్పటిదాకా నోవకు ఆజ్ఞలు ఉన్నాయి, దేవునితో సహవాసం ఉంది, దేవునితో కలిసి నడిచే అనుభవం ఉంది, నీతిని పొందిన అనుభవం ఉంది. కానీ ఎప్పుడైతే జలప్రలయం తర్వాత, లేకపోతే ధూపం అర్పించబడిన తర్వాత, లేకపోతే ఓడ నుంచి దిగి వచ్చిన తర్వాత, దేవుడు ఒక నిబంధన చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, ధూపము పైకి లేచిందంటే ఒకటి, దూత యొక్క ప్రత్యక్షత కలుగుతుంది, రెండవది దైవికమైన నిబంధన దేవుడు చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నాం. మూడవ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, ఆదికాండము 19:28-29. ఆదికాండము 19:28-29. స్తోత్రం. మైదాన ప్రదేశం యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశ పొగ ఆవం పొగ వలె లేచుచుండెను. ఆ ప్రదేశం యొక్క పొగ ఆవము పొగ వలె లేస్తుండెను. 29. దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేయనప్పుడు, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు, మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ధూపము పైకి లేస్తుంది. ఒకటి, ధూపం పైకి లేస్తుంది అంటే జకర్యా గారు వేసిన ధూపం. జకర్యా గారు వేశారు దేవాలయంలో సుగంధ ద్రవ్యాలతో, లేకపోతే వాటికి సంబంధించినటువంటి సాంబ్రాణి, వీటికి సంబంధించిన పొగలు పైకి లేస్తున్నాయి. రెండవదిగా, నోవహు గారు బలులు అర్పించారు. ఆ బలులు అర్పించబడినటువంటి, లేదా బలర్పించాడు, ఆ దహన బలి చేయడం ద్వారా వచ్చినటువంటి పొగ పైకి లేచిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ మూడవదిగా వచ్చినటువంటి ఆ ధూపం, మూడవదిగా పైకి లేస్తున్నటువంటి పొగ, ఇది మనుషుడు బలి అర్పించడం ద్వారా, ఒక మనిషి దేవాలయంలోనో దేవాలయం వెలుపులో ఉండి జరిగించిన కార్యం కాదు. దేవుడు ముందు రోజు రాత్రి, అనగా లోతు యొక్క కుటుంబం తప్పించబడిన తర్వాత, లోతు యొక్క కుటుంబం సొదమలో ఉండి ఇతరులలాగా నాశనం కావాల్సింది, కానీ వాళ్ళు నాశనం కాకుండా ఉన్నారు అనేటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ బలాన్ని బట్టి, వాళ్ళు దూరంగా పరిగెత్తగలిగిన ఆ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు కాపాడబడ్డారని కాదు, దేవుని కృపను బట్టి. ఎందుకంటే లోమహును గురించి అయినా, లోతును గురించి అయినా కానీ వాళ్ళు కృపను పొందుకున్నారు అని దేవుని వాక్యంలో రాయబడింది. కృపను పొందుకున్న వాళ్ళు కాపాడబడతారు, దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. మూడవదిగా మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ధూపము పైకి లేచినప్పుడు, విచిత్రమైన విషయం, ఈ ధూపం పైకి లేస్తుందా అనే, లేకపోతే అది అగ్ని ఆరిపోయిందా అనేటువంటి సంగతి లోతుగారికి తెలియదు. కానీ వీరి నిమిత్తం ప్రార్థన చేసినటువంటి అబ్రహాం అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి మరుసటి రోజు ఉదయాన్నే లేచి అటువైపు చూసినప్పుడు, నిన్నటిదాకా నిలిచి ఉన్న సొదమ, నిన్నటిదాకా స్థిరంగా ఉన్నటువంటి సొదమ, ఈరోజు శవాలు కాలిపోతూ, ఇళ్ళు కాలిపోతూ, ఇంకా కాలిపోయి గంటల తరబడి ఆ పట్టణం మొత్తం కాల్చివేయబడి, ఎవరో తగలబెడితే తగలబెట్టబడిన పట్టణం కాదు అది. దేవుడే ఆకాశము నుంచి అగ్నిని కురిపించాడు, అగ్నిని గంధకాన్ని కురిపించాడు. ఈ మండేటువంటి స్వభావం కలిగినటువంటి రసాయన పదార్థాలని అక్కడ కురిపించాడు. ఆమ్ల వర్షాలు అన్నట్లుగా
అక్కడ ఫాస్ఫరస్ని సల్ఫర్ని ఆయన కురిపించాడు. కురిపించడం ద్వారా మొత్తము నాశనం అయిపోయింది. ల్యాబొరేటరీలో, ప్రయోగశాలల్లో మన పిల్లలు, ఇంటర్మీడియట్ చదివేటటువంటి పిల్లలు లేదా బయాలజీ స్టూడెంట్స్ ప్రయోగాలు చేసేటప్పుడు రెండు రసాయన పదార్థాలు కలిపినప్పుడు పొగలు వస్తుంటాయి. అలాగే దేవుడు పరలోకము నుంచి అగ్నిని వేయడం ద్వారా పొగలు భూమి మీదకి వచ్చాయి, లేకపోతే భూమి తగలబడిపోయింది. భూమి మొత్తం తాను చేసినటువంటి భూమి తాను కలుగునుగాక అని చెప్పి కలిగినటువంటి సమస్తము ఆ సొదమ నాగరికతలో చక్కగా విలసిల్లింది, కానీ నాశనానికి గురైంది. అనేక నాళ్ళు అక్కడ నిలబడలేదు. దాని చరిత్ర పరిమితమైన చరిత్రగానే ఉంది. దాని చరిత్ర విస్తారమైన చరిత్ర ఏమి దానికి లేదు. కొంతకాలం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా సొదమ మిగిలిపోయింది. ఆ పొగ పైకి లేస్తుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ పైకి లేస్తున్నటువంటి పొగను గమనించడానికి ఒక భక్తుడు అక్కడ ఉన్నాడు. యెహోవా సన్నిధిలో ప్రార్థనా ధూపంతో సిద్ధంగా ఉండేటువంటి ఆ వ్యక్తి తన కన్నులెత్తి చూచినప్పుడు బహుశా అనుకున్నాడు, నిన్న అందరూ మాట్లాడుకొని ఉండొచ్చు, సొదమ అనేటువంటి పట్టణానికి ఏమైందో మరి తెలియదు, అకస్మాత్తుగా వర్షాల సంగతి పక్కన పెట్టేసండి, ఆకాశం నుంచి అగ్ని గురిసిందండి, ఒక్కడు కూడా తప్పించుకొని పోలేదు, ప్రతి వాడు నాశనం అయిపోయాడు అనే న్యూస్తో కొంతమంది వచ్చారు. బహుశా అందులో నీతిమంతులో కాదో, నీతిమంతులుగా తీర్చబడి నీతి అనుభవాన్ని పోగొట్టుకున్నారో, నీతి అనుభవాన్ని దైవికమైన నీతిని పోగొట్టుకొని స్వనీతిని పొందుకున్నారు ఏంటో మరి, నా సహోదరుడు లేకపోతే నా ఆత్మీయ కుమారుడు అంటే లోతు ఏంటా అని ఆలోచిస్తూ బహుశా లోతు యొక్క ఇళ్ళు తగలబడిపోయి ఉంటాయి, ఆ ఇంట్లో లోతు కుటుంబ సభ్యులు ఉన్నారేమో ఆలోచిస్తూ ఆ వైపు చూసినప్పుడు చూస్తూ ఉన్నప్పుడు పొగ పైకి లేస్తుంది అని రాయబడింది. పొగ పైకి లేవడం కాదు, కానీ పొగ పైకి లేస్తున్నప్పుడు ఏం జరిగింది అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. 8వ అధ్యాయంలో, ఆదికాండం 8వ అధ్యాయంలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని రాయబడింది. గాడ్ రిమెంబర్స్. మనల్ని మరిచిపోయేవాడు కాదు. తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. ఉంటే మర్చిపోయే దేవుడు కాదు. మన దేవునికి మతిమరుపు లేదు. మనుషులమైన మనకు మతిమరుపు ఉంది, కానీ మన దేవునికి ఏమాత్రం మతిమరుపు లేదు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేద్దాం. లేఖన భాగంలోంచి ధూపము పైకి లేస్తే, అనగా తనంతట తాను ధూపం పైకి లేవదు, ఒకవేళ మనుషుల ద్వారా ధూపం పైకి వెళ్ళి స్వర్గానికి లేదా పరలోకానికి పై పంపబడితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల్ని మనం ఆలోచిస్తున్నాం. 3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. 1 దేవాలయంలో జకర్యా సందర్భాన్ని గుర్తు చేశాను. 2వ సందర్భము ఓడ దిగి వచ్చిన తర్వాత మైదాన ప్రదేశంలో మన నోవహు గారు చేసిన కార్యము. 3వదిగా వచ్చేసి సొదమ గొమర నాశనం అయిపోయినప్పుడు ఆ కాలుతున్న నగరాలకు సంబంధించినటువంటి, కాలిపోతున్నటువంటి ఆ శపిత నగరాలకు సంబంధించినటువంటి ఆ ధూపము పైకి లేవడం అనేటువంటి సందర్భాలు, 3 సందర్భాలు నేను మీకు గుర్తు చేశాను. అక్కడ లోతు లేడు, కానీ అక్కడ అబ్రహాం ఉన్నాడు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని రాయబడింది. కాపాడాడు. తన ప్రజలని కాపాడడం దేవుని యొక్క ఉద్దేశం. వాడు నశించిపోవటం, ఏ ఒక్కడు నశించిపోవటం ఆయన చిత్తం కాదు. ఆయనది విశ్వాసముంచు కొందరని కాదు, విశ్వాసముంచు ప్రతి వాడు రక్షింపబడాలి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే నువ్వు ఎవరమైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, నీవు నశించి పోనే పోవు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. అందుకే నీ కుటుంబంలో 141వ కీర్తనలో ఉన్నట్టుగా, సాయంకాలపు నైవేద్యంలాగా లేదా ధూపములాగా నీ ప్రార్థన పైకి వెళ్లాల్సిన అవసరం ఉంది. చాలామంది ఇళ్లలోంచి బూతులు, చాలామంది ఇళ్లలోంచి గొడవలు, సమస్యలు, ఈ మాటలు బయటకు వస్తున్నాయి. కానీ నీ ఇంట్లో నుంచి, నీతిమంతుల గుడారములో రక్షణ గుర్చినట్టు ఉత్సాహ సునాదం వినబడినట్లుగా నీతిమంతుల గుడారములోంచి ఈ ధూపము వలసిన అవసరం ఉంది. ఈ ధూపం అదృశ్యంగా ఉండొచ్చు, ఈ ధూపం ఏ మనిషికి కనిపించకపోవచ్చు, ఈ ధూపం పాస్టర్కో సంఘ పెద్దలకో కనిపించకపోవచ్చు, కానీ నీ ఇంట్లో నుంచి లేస్తున్న, పైకి లేస్తున్న ధూపము సాక్షిగా, ఆ ధూపాన్ని బట్టి దేవుడిని ఆశీర్వదిస్తాడు. 1, దైవికమైన ప్రత్యక్షత నువ్వు పొందుకుంటావు, అనగా దేవుని దూతల యొక్క ప్రత్యక్షత, మనుషుల యొక్క ప్రత్యక్షత కాదు. ఏదైనా తగలబడిపోతుంటే అది కాలిపోతుంది లేదా ఇలా రగిలిపోతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఒక ధూపము, అదృశ్యమైన ధూపము నీ ఇంటి మీద నుంచి లేదా నీ ఇంట్లోంచి పైకి లేస్తున్నప్పుడు దైవ ప్రత్యక్షత నువ్వు పొందుకుంటావు, అనగా దేవుని దూత యొక్క ప్రత్యక్షత నువ్వు పొందుకుంటావు. 2వ విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఏం జరుగుతుందంటే దైవికమైన నిబంధన గుర్తు చేసుకుంటాడు దేవుడు. నిబంధన చేస్తాడు దేవుడు. మన దేవుడు ఏదో ఫార్మాలిటీగా మాటలు మాట్లాడేటువంటి దేవుడు కాదు. కొవెనెంట్ ప్రకారం
నిబంధన ప్రకారం. 50వ కీర్తనలు అంటాడు, నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను పిలవనంపుడి అన్నట్టుగా మాట్లాడు. ఆయనతో నిబంధన చేసుకున్నవాళ్ళు, రక్త నిబంధన, రక్త నిబంధనకు సంబంధమైన లేకపోతే రక్తానికి సంబంధించిన నువ్వు పెనిమిటివి అని సిప్పోరా మోషే గురించి చెప్పింది. మన దేవుడు కూడా రక్త నిబంధన, నేను చెప్పింది నిజం, అది అబద్ధం కాదు, చిందించబడినటువంటి ఈ జంతువు యొక్క సాక్షిగా ఇది ఇలా జరుగుతుంది, ఇలా చేస్తానని దేవుడు చెప్పడమే బ్లడ్ కోవెనెంట్, రక్త నిబంధన. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయము, దేవుడు ఒక నిబంధనను చేస్తాడు మనతో. ఒకటి దైవ ప్రత్యక్షతను లేదా దూతల ప్రత్యక్షతను కలిగిస్తాడు, రెండోది దేవుడు నిబంధన చేస్తాడని చెప్పుకున్నాం, మూడోదిగా మనం చూసుకుంటున్నటువంటి విషయము దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నేను మర్చిపోయే దేవుడు కాదు ఆయన, ఆయన మహోన్నతుడైనను ఆయన దీనులను జ్ఞాపకం చేసుకునిచున్నాడు అని రాయబడింది. ఇదన నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను మర్చిపోలేదమ్మా. నువ్వు కష్టాల్లో కన్నీళ్ళలో ఉండి సమస్యల్లో ఉండి దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నాము, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, ఆయన నిన్ను గుర్తు చేసుకున్నాడు. మన పాత నిబంధన భక్తుల్ని, లోతుని, నోవహుని, అబ్రహామును జ్ఞాపకం చేసుకునే దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటా, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇక నుంచి మీ ఇంట్లో ప్రతి దినము ప్రార్థనా ధూపం, జపధూపము పైకి లేవడానికి, జపము అంటే ప్రార్థన, ఈ జపధూపము పైకి లేవడానికి ప్రభువు సహాయం చేయనట్లుగా మనందరం ప్రార్థనలో ఉందాం. కాబట్టి దేవుడు ఇట్టి అనుభవాలు అనగా మూడు అనుభవాలు అనగా దూత యొక్క ప్రత్యక్షతను కలిగించి దైవికమైన నిబంధన చేసి దేవుడు తాను చెప్పింది జ్ఞాపకము చేసుకుని, జ్ఞాపకం చేసుకునే ఆ దేవుణ్ణి మనం అలా కార్యాలు జరిగించినట్లుగా ప్రార్థనా ధూపంతో ప్రతిదినం మనం సిద్ధంగా ఉన్నాం. అలా చేయడానికి ప్రభు మనకు సహాయం చేయగాక మంచిది. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారా అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సేవకులతో మాట్లాడే అవకాశం మీకు ఉంటుంది. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు మీకు ఉన్నట్లయితే మీరు కాల్ చేసినట్లయితే మా సహోదరులు మీతో మాట్లాడతారు, వారు మీ గురించి ప్రార్థిస్తారు, కనుక వీటి గురించి గమనించండి. ఇంకనూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు కూడా మీరు తోడ్పడవలసిందిగా మనవి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు బలపడుచున్నట్లయితే ఇంకా ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది, కనుక వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. రండి, వినండి, రక్షణ స్వస్థత పొందండి. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఉజీవ కూడికలు, ఉజీవ కూడికలు ఈ నెల 3 మరియు 4 తేదీల్లో అనగా సోమ మరియు మంగళవారం ప్రతిరోజు సాయంత్రం 6:30 సభ ప్రారంభించబడును. ఇందు ముఖ్య వర్తమానికులు పస్టర్ వై శేఖర్ బాబు గారు విజయవాడ, పస్టర్ సిహెచ్ యహోషువ గారు నిడమానూరు, స్థలము ఎంఆర్ఓ ఆఫీస్, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా. అందరూ ఆహ్వానితులే. వివరములకు బ్రదర్ సిహెచ్ లివింగ్స్టన్ 8008600630, బ్రదర్ డి విక్టర్ బాబు గారు 9849762193.